దేవుడు తన కలలను పండించుకునే సమయం, ఆ కలల తర్వాత ప్రపంచ వినాశనం, ఆయన కోపానికి రూపాన్ని తుదిరూపం ఇచ్చే కాలం ప్రపంచానికి ఆసన్నమైంది. చావులు 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 చావులు, ఎండల వలన చావులు, నీళ్ల వలన చావులు, రోగాల వలన చావులు, భూకంపాల వలన చావులు, నేరాల వలన చావులు, నరజాతి నాశనం తీవ్రస్థాయిలో వెళ్ళిపోతుంది ఈరోజు. రేపు ఏ విధంగా ఉంటాము అనేది, క్షేమంగా ఉంటామా ఉండవా అనేది ఈరోజు ఎవ్వరికీ తెలియదు. ఏ క్షణం ఏమి సంభవిస్తుందో ఊహించని పరిస్థితులు పరిణామాలు ఈరోజు ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి. నిజంగా ఉత్తరాఖండ జరుగుతున్న ఘోర కలి జల విలయం మీరు చూస్తూనే ఉన్నారు కదా. వారం రోజులుగా నిద్రపోతున్న వారు నిద్రలోనే, నడుస్తున్నవారు నడకలోనే, రక్షించుకోవాలనుకునేవాడు రక్షణలోనే, వేల మంది నీళ్లలో, కొండలు కరిగిన నేలలో మట్టిలో కప్పడిపోతున్నారు. దేవుడి దగ్గరికి కదండి మేము వెళ్ళాం. దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా చేశాడని ఎవరిలోనైనా అపనమ్మకస్తులు ఉంటారు. బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడనో వేడికి, లేదా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడో అని వర్షాలకు, నేల తల్లి తన గర్భంలోకి లాక్కుంటుందనో భూకంపాలకు అని ఈరోజు చాలామంది అపోహపడుతున్నారు. కానీ మానవాళిపై దేవుని కోపం రగిలిపోతుంది. దేవుడంటే ఎవ్వరికీ భయం లేదు. భక్తి కాదు, రక్తి కావాలి. చస్తే ముక్తి కావాలి. బ్రతుకున్నంతకాలం, బ్రతికిన కాలం రక్తి, చస్తే నీకు ముక్త ఎవరిస్తారు? పంట రావాలంటే రైతు పొలాన్ని పండించాలి, కష్టపడాలి, నీరు పెట్టాలి, ఎరువెయ్యాలి, కపలా కాయాలి, అప్పుడు పంట చేతికొస్తుంది. ఏ కష్టము లేకుండా రైతు నోటు దగ్గరికి ఆహారాన్ని తెచ్చుకోలేడు. మరి ఈరోజు ప్రపంచ మానవాళ్ళే దేవుని కొరకు ఏమాత్రం కష్టపడకుండా ముక్తిని ఎలా ఆశపడుతున్నాడో ఆలోచించండి. ఘోరకలి, ప్రకృతి వైపరీత్యం కాదు ఇది, మనుష్యునిపై దేవునికి ఉన్న కోపం. ఇంత చిన్నపిల్లలు నోరు విడిచి దేవుని గ్రంథంలోని మహాజ్ఞాన సంగతులు ప్రకటిస్తున్నారు అంటే చాలండి, ఆ చిన్ని మాటలు చాలండి, ఇంకా మన హృదయాలు మారటమే లేదు. మారకపోతే ప్రక్షాళన ప్రారంభమవుతుంది. అవకాశం ఇస్తాడు దేవుడు ఎవరికైనా. మనిషిలా తొందరపడేవాడు కాడు దేవుడు. అందరి కోసం ఆలోచించేవాడు, అందరి కోసం ఎదురు చూసేవాడు దేవుడు. భక్తుడు భక్తి ముసుగులో మోసం, అధికారి తనకున్న ఆధిపత్యంలో మోసం,
ఇలా ఎక్కడ చూస్తే అక్కడ మోసం, దగ, కుట్ర. చివరికి నరజాతి ఎంత ఎత్తుకు ఎదిగిపోయింది అంటే, దేవుని ఎదిరించే పరిస్థితికి మనిషి ఎదిగిపోయాడు, లేదా దేవుని పట్టించుకోలేని దశకు చేరాడు అనొచ్చు మనం. దేవుడు అవసరం లేదా? అవసరం లేదా. ఏం కావాలి? డబ్బు కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి, అందులో శాంతి కావాలి. ఎలా వస్తుంది? మనిషి శాంతినివ్వలేడు. దేవుడు ఒక్కడే మనశ్శాంతిని ప్రసాదించేవాడు. ఇది కావాలని ఎందరో మన పూర్వీకులు హిమాలయాల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? మనుష్యుల మధ్య ఉండలేక, మనుష్యులు చేసిన వాటిని చూడలేక, మనుష్యుడు అనుభవించి వాటిని భరించలేక. చెబితే కొడతారు, వినరు. మత ముసుగులో గత కాలంలో ఈ జెమినీ అనే ఈ మీడియా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తాడటండి. ఈయన ఎంతసేపు చెప్పిన ఈ పిల్లల మాటల్లో ఎక్కడైనా యేసుప్రభు అనే పదం వచ్చిందా? రాలేదు. సమాజంలో జరుగుతున్న ఘోర కలి నిలపాలంటే కౌన్సిలింగ్ కావాలి. అది పోలీసులు చేయాలా, అధికారులు చేయాలా, మంత్రివర్యులు చేయాలా, న్యాయస్థానాలు చేయాలా? పసి హృదయం నుండే పసివాళ్లే చేస్తారు. ఈ సమాజాన్ని ఒక కొత్త విప్లవం వైపు తీసుకువెళ్తున్నాను. మనిషిని మార్చలేని చట్టాలు ఎన్ని ఉన్నా వాటి వలన ఉపయోగం ఏంటి? చట్టాల నుండి తప్పించుకొని ఎత్తుకు పై ఎత్తు లేచేవాళ్ళు ఉన్నారే. మనిషి వ్రాసిన చట్టాన్నే ధిక్కరించి ప్రతి మనిషి నేరస్తుడిగా నిలవడానికి ఇష్టపడుతున్నాడు ఈ వ్యవస్థలో. మరి వీళ్ళని ఎవరు మారుస్తారు? మీరు క్రైస్తవులు కదండి, మీ బోధ చర్చిలో చేయండి అంటున్నాడు ఆ సాయి అనేవాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు యేసు అన్నవాడు. చర్చిలో చెయ్యాలా, సమాజానికి చెప్పాలా? చర్చిలో ఉన్నవాళ్లే దేవుని పిల్లల? ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది దేవుని పిల్లలు కారా? ఇది మత మార్పిడులు కావే, మత బోధలు కావే? న్యాయమైన దేవుడు నిర్ణయించిన నిర్ణయాలు ఇవి. అంటే మనిషి ఏ విధంగా మారాడు అంటే, మంచి అనే దాన్ని స్వీకరించకుండా ఏ రంగు పులివి నేరస్తుడుగా నిలబెట్టాలి అన్నదే ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న కుట్రపూరితమైన చర్య. ఒకడు ఒక కోణంలో మతబోధలు చేస్తున్నారు అంటున్నాడు, మరొకడు మరొక కోణంలో డబ్బిచ్చి అమాయకులను వారి మతంలోనికి తీసుకుపోతున్నారు అంటున్నాడు మరొకడు. విదేశీ మతం కనుక మీరంతా విదేశాలకు పొండని సెలవిస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఇది అన్యజనులో ఉన్నటువంటిది. ఇకపోతే క్రైస్తవులు వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రైస్తవ్యానికి చెప్పవలసినటువంటి బోధను తెలియనీయకుండా చెప్పకుండా కులాలు పేరట సంఘాలుగా మారిపోయి బైబిలుకు బదులుగా మానవేచ్ఛలను మనుష్యుడు కల్పించిన పద్ధతులకు లొంగిపోయి పెళ్ళిళ్ళ కోసమో పేరంటాళ్ల కోసమో చావుల కోసమో సంఘాలు ఈరోజు సోషల్ క్లబ్బులుగా మారిపోయాయి. మ్యారేజ్ బ్రోకర్స్గా మారిపోయారు. నా గురించి ప్రపంచంలో ఎవరినైనా అడగండి, వాడు చెప్పే మాట ఏంటంటే, మూర్ఖుడు, ఆయన మంచోడు కాదండి, ఏం చేశాడు,
నీ కొంప కూల్చాడా? మిమ్మల్ని ఏమైనా అడుక్కున్నాడా? మీ కుటుంబాలను ఏమైనా చెరిచాడా? మీ తిండి ఏమైనా మీకు దక్కకుండా చేశాడా? ఆయన మంచివాడు కాదండి. సత్యం అనేది ఎప్పటికీ కూడా నాయన, ఎప్పటికైనా లోతులో ఉన్నది బయటకు రాక తప్పదు, వచ్చిన తర్వాత వ్యవస్థను మార్చగా తప్పదు. ఆ మార్పే ఈరోజు నా ద్వారా మీ ద్వారా జరుగుతుంది వ్యవస్థలో. ఏమండి, ఆయన దేవుని సేవకుడు కదండి, ఆయన సింహం కదండి, ఏంటండి అలాగ ఆయన కనిపించకుండా పోయాడు? పరారైపోయాడు అని ఒకడన్నాడు, దేశం దాటాడని మరొకడు అన్నాడు, జైలుకి వెళ్ళాడని మరొకడు అంటున్నాడు. ఈ మూర్ఖులైన వారికి సమాధానం బైబిల్ చెబుతుంది. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం, అపోస్తల కార్యములు ఎవరైనా తొందరగా తీసి క్లారిటీగా చదవాలి, మైక్ వాళ్ళకి ఇవ్వండి. ఆయన అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 21వ వచనం ఫాస్ట్గా చదవాలి. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు, వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. పౌలు అపోస్తలుడైన పౌలు కొరకు 40 మంది మనుషులు పొంచి ఉన్నారు. అదేనుకో వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. చచ్చిపోయే వరకు తినము త్రాగం. ఇప్పుడు చాలు, పౌలును చంపేసే వరకు అన్నపానములు పుచ్చుకో అని ఎంతమంది రిలే నిరాహార దీక్షలు అంటారా దీన్ని, అల్లర్లు అంటారా దీన్ని? మంచిని చెప్పే వాణిని చంపటానికి జరుగుతున్న కుట్రని అంటారా చెప్పండి? ప్రారంభ శతాబ్దంలో మా పాస్టర్ చూడండి ఎంత చక్కగా ఉంటాడో, గుడెనకాతరే ఇల్లు ఆ ఇంట్లో చక్కగా ఉంటాడు. ఆయనకు మేము మోటార్ సైకిల్ కొనిచ్చాం, అందరినీ దీవిస్తాడు, అందరి రోగాల కొరకు ప్రార్థించాడు, అన్ని ఇల్లులకు దర్శిస్తాడు. ఎందుకో తెలుసా? మీ కొంపలు కూల్చడానికి. మరి సుందరరావు గారు ఏంటండి ఇలా అయిపోయింది? ఏంటండి ఆయన మీద కేసులు ఏంటండి, పోలీసులు ఏంటండి, అలజడులు ఏంటండి, దిష్టి బొమ్మలు తగలబెట్టడాలు ఏంటండి? జరగాలి, జరగకపోతే క్రైస్తవుడికి రోషం రాదు. జరగకపోతే క్రైస్తవుడు 4 గోడల మధ్య ఖైదీగా బంధింపబడతాడు. సర్వలోకానికి వెళ్ళమన్నాడు దేవుడు, 4 గోడల మధ్య ఉండమంటున్నాడు కాపరి. సర్వలోకానికి వెళ్ళమన్నాడు వాక్యాన్ని చేతబట్టి ప్రకటించటానికి దేవుడు, 4 గోడల మధ్య ఉండమన్నాడు బంధించిన కాపరి. ఈ కాపరికి కోపం రాదా మరి పీడి సుందరం మీద? వీడెవడండి బాబు మమ్మల్ని చంపుతుంటున్నాడని? 40 మందట పౌలును చంపినంత వరకు మేము అన్నపానములు పుచ్చుకోము. ఇదే మాట మీరు వినుంటారు. ఇన్ని దినాలైనా పీడి సుందరరావును అరెస్ట్ చేయలేదని పోలీస్ అఫీషియల్స్ అన్నిటి అందరి మీద రిట్ పిటిషన్ వేశాడండి ఒక అడ్వకేట్ హైకోర్టులో. పోలీస్ ఆఫీసర్స్ అందరికీ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఏటింతవరకు మీరు పట్టలేదు, పట్టి బంధించి తెచ్చిపెట్టండి అన్నారు. నన్ను ఎవరూ పట్టాలేదు, నేనేమీ బంధింపబడాలేదు. వీళ్ళు చూడండి తీవ్రతరం చేసేస్తాం మేము, పట్టకపోతే ఇంకా తీవ్రతరం చేసేస్తాం మా ఉద్యమాన్ని అన్నారు. సమాధి అయిపోయింది వాళ్ళ ఉద్యమం. నరుకుమాట చూస్తారా? అపోస్తల కార్యములు 25వ అధ్యాయం 3వ వచనం ఏంటండి ఇలా జరిగింది? చాలామంది మన పిల్లలు బలహీనులైపోయారండి, నీరసం వచ్చేసింది పాపం. ఏంటండి డాడీ మీకు ఇలా జరిగింది, ఏంటండి డాడీ మీకు ఇలా జరిగిందని ప్రశ్నించావా? ఏమి నేర్చుకున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి? ఎప్పుడు డాడీకి దండలేయడమే చూసావు అంతేనా? ఏటీసారి ఇలా జరిగిందంటావా? జరగకపోతే వాడు క్రైస్తవుడు కాడు.
అంతా చేసి తాళి కట్టకపోతే భార్య అలాగే అవుతుందండి. పెళ్లి చేసి భోజనాలు పెట్టకపోతే అది పెళ్ళంటారా? అంతా చేసి శోభనంకి వెళ్ళకుండా ఇద్దరిని విడగొడితే అది మ్యారేజ్ అంటారా? అన్నీ జరగాలి. అపొస్తల కార్యములు 25:3 మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి. అదండి, పౌలు గారిని త్రోవలో చంపడానికి ట్రై చేశారట. ఏటబ్బా, ఎవరు ఆస్తి కొట్టేశాడు, ఎవరికి అన్యాయం చేశాడు మహానుభావుడు, ఎవరు కొంపలు కూర్చాడు మహనీయుడు? త్రోవలో చంపేస్తావా ఆయన్ని? త్రోవలోనే చంపేస్తావా? ఏమండి, ఈరోజు మీకు మాట చెప్తాను, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీకు తెలిసినంతవరకు ఏ పాస్టర్నైనా త్రోవలో చంపడానికి ఎవరైనా కాస్తారా? దేవుని వాక్యం చెప్పిన వాడు చూడమంటే సొమ్ములు కాజేసిన గురించి కాదు. మన 10,000 వస్తే 10,000 ఇవ్వండి, నెలకు మీకు ఎంతెంత వస్తుందని చాలామందిని కొల్లగొట్టి కోట్ల రూపాయలు దండుకొని దరిద్రులు పారిపోతే పాస్టర్లు చిక్కడిపోయారు. ఈ మధ్య కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఏదో స్లోగన్స్ పట్టుకొని వీళ్ళంతా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని. నేరం చేసేటప్పుడు ఎవరితో ప్రభుత్వంతో చెప్పావా? నేరం చేసావు, వాడు 10,000 ఇచ్చే మనోడు ఇచ్చేస్తావా? బొంబాయి నుంచి ఇదిగోండి, బొంబాయిలో మా వాజ్యం దగ్గర ఉన్నారు, డాడీ దగ్గర అంటున్నారు పాస్టర్లు, మరి 10,000 ఇమ్మంటారా? మరి ఏటి పరిస్థితి అంటే నయా పైసా ఇవ్వకుండా పోతారు మీరు అన్నాను. చెయ్యొత్తండి, ఎవరు విన్నారు ఆ మాటలు? ఎవరు విన్నారు? బొంబాయిలో ఉన్న వాళ్ళు అడిగి చూసారా? కనబడుతున్నారు దొంగలు, వాళ్ళంతా దోచుకుంటారు, మీరు కానీ ఇచ్చేయగలరు. ఈరోజు కోట్ల రూపాయలు దండుకొని వాడు పడాయిపోయాడు. ఇద్దరు చర్చి పేరు ఏం పేరండి? హోలీ బైబుల్ చర్చ్ ఏదోనండి, చర్చిని చూపిస్తుంటాడు మాటమాటగా చర్చనే. దేవుని పిల్లలారా, డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చేసి ఇప్పుడు ఏం ధర్నాలు చేస్తున్నారండి? వాళ్ళని ఎందుకు ఇంకా మీరు పట్టుకోలేదు? వాడిని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? 110 కోట్ల మంది ఉన్న ఈ భారతీయులలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్రాలో ఉన్న ఈ చిన్న పోలీసులు ఎవరినైనా పట్టుకుంటాడు? ఎక్కడికేం తిరుగుతారు? వాళ్ళు ఏం చేయగలరండి? పాపం ఇచ్చేయడం నీవు అంతూ పట్టివ్వడం వాళ్ళంతా, ఇచ్చేయడం చల్లగా ఎవడికో చెప్పకుండా ఇచ్చావు నువ్వు. మోసపోయిన తర్వాత అల్లర పెడుతూ వెతుకుతాడు, దొరుకుతాడా? దేశాలే దాటిపోతాడు. ఎవరు సొమ్ము దినేశారండి? పౌలు మార్గంలో చంపేయాలనుకున్నారట. ఏనైనా 14:2 అపోస్తల కార్యాలు. అయితే అవిధేయులైన యూదులు అంటే నన్ను బంధించమని చెప్పిన వారిలో కుట్రదారుల్లో పాస్టర్లు కూడా ఉన్నారు. అమ్మయ్యా, ఇంతకాలానికి తిరిగిపోయాడు అమ్మయ్యా అనుకున్నారు. సింహాన్ని పట్టాలంటే వేటగాళ్ళు కావాలి, దేవుడు ఒక్కడే వేటగాడు. 14:2 యూదులండి. ఈయనెవరు? పౌలు గారు వెన్యమీనీయుడు, ఆయన యూదుడే కదా. యూదులట, యూదుడైన వెన్యమీనీయుడిని చదువునైనా. అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొల్పి చూడండి, పాస్టర్లో దళితులను పురుగొల్పి. అసలు దళితులన్న మాట నేను అనలేదండి, అంబేద్కర్ పేరు నేను ఉచ్చరించలేదండి. అన్యజనులను పురుగొల్పి వారి మనస్సులలో చూసావండి, యూదులు యూదులుగా కాకుండా అన్యజనులు కూడా ఇప్పుడు ఏకమైపోయారు చూడండి. వీళ్ళు అన్యజనులు కూడా కలిసిపోయారట. అంతవరకు చీతు మిమ్మల్ని ముట్టుకోకూడదు, మీ దగ్గర రాకూడదు, మీ దగ్గర ఉండకూడదు అని అనేవారండి యూదులైతే. యూదులు అన్యజనులు అంటరాని వారిగా చూసేవారండి ఆ రోజుల్లో. యూదజాత అంటే ఏమనుకున్నారు? గొప్పోళ్ళు అనుకునేవారు వాళ్ళు. ఇలాంటి సందర్భంలో పౌలు గారిని దెబ్బేయడానికి అన్యజనులతో చేతులు కలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఒక చిన్నపిల్ల అంటుందండి, అల్లరి జరిగిన బిగినింగ్లో ఉరి తీసేయాలని ఒకటంటే నాలి కోసేయాలని అంటుంది. ఎందుకమ్మా నాలికి కోసేస్తావు? ఏమన్నాడు అంటే,
వాళ్ళ మనస్సులను డిస్టర్బ్ చేయడానికి జెమినీ న్యూస్ వాడు ఎంత ప్రయత్నించాడో మీరు, రోజుకి నా జపమే మొదలుపెట్టేవాడు. జపము తపము జపము తపము జపము తపము అంతా నాదే. ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్, మొత్తానికి బ్రేక్ అయిపోయాడు వాడే. ఎవరి మీద చేతితనో తెలుసా నువ్వు? ఒక మహాశక్తి వెనుకొన్న దైవ జనుని మీదికి. నీవు నమ్ముకున్న నీ దేవుడు దగ్గర యాజకత్వం చేస్తున్న పూజారి మీద చెయ్యెత్తితే ఏమవుతావు ఒక్కసారి ఆలోచించుకో. వద్దు. అన్యజనులు పులు కొరుకుతావా? పాప అమాయకులు రచ్చగొడతావా? అన్యజనులకు వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉన్నారు. మరో మంచి వచ్చిన 20:3 అపోస్తల కార్యాలు, ఇవన్నీ పౌలుకు సంబంధించినవేనండి. ఇవన్నీ అపోస్తలుడైన పౌలుకి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నా పిల్లలైన వారిలో కూడా అవిశ్వాసులుగా మారారట కొందరు. ఏంటి డాడీకి ఏంటి ఇలా జరిగింది, ఏం జరగకూడదా, పౌలుకి ఎందుకు ఇలా జరిగింది? ఎప్పుడు బైబిల్ చదివితే కదా పౌలుకి ఇలా జరిగిందని తెలియడానికి. పౌలుకి ఎందుకు ఇలా జరిగిందని ఎప్పుడైనా ఎవరైనా నన్ను ప్రశ్నించారండి? పౌలుకు జరిగింది, నాకు జరగకూడదు అనుకునేవాళ్ళండి ఈ క్రైస్తవులు, ఈ పిల్లలు, ఈ అవిశ్వాసులు, ఈ మూర్ఖులు. అంటే ఎప్పుడు దేవిస్తే దేవుడిస్తే తినేటివే తప్ప దేవుడికి ఇవ్వటం తెలీదా నీకు? కొంతమంది ఉంటారులేండి, ఏమి ఎదుటి వాడి దగ్గర నుంచి ఏమి లాక్కుందామనే చూస్తుంటారు, వీడి దగ్గర నుంచి ఇవ్వడండి. 20:3 చదువు కదా నాయన, చదవలేదు చదువు. అతడు అక్కడ 3 నెలలు గడిపి, పౌలు అక్కడ 3 నెలలు గడిపిన తర్వాత ఓడ ఎక్కి సిరియకు వెళ్ళవలనని ఉండగా, ఓడ ఎక్కి సిరియా దేశానికి వెళ్ళాలనుకుంటున్నాడు పౌలు. అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలి. అంటే కుట్ర చేస్తే మాసిదోనియా మీద తిరిగి రావాలి. ఆయన ఒక ఊరు వెళ్ళడానికి అసలు రూట్ మీద వెళ్ళకుండా ఎందుకంటే మరో రూట్లో వెళ్ళిపోయాడు. ఏమండి దేవుడు నీకు తోడుగలేడా? అపోస్తలుడైన పౌలు పిరికూడా? గొలియత్ కనబడగానే ముందు దావీదు వెనక్కి పరిగెడుతున్నాడట. ఏంటి వెనక్కి వెళ్తున్నా అంటే రాళ్ళు పిక్కల కోసం. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదండి, దూరం ఎంత ఉందో చూడాలా, టార్గెట్ ఎక్కడుందో చూడాలా. తలకు పెద్ద శరస్రానం పెట్టాడు, సెంటర్ నొసట మీద ఇక్కడ ఉంది ఖాళీ వాడికి, ముక్కు మీదకి ఇలాగ ఒకటి వచ్చేసింది, ముక్కుకు దెబ్బ తగలకుండా మొత్తం అంతా ఎత్తడో వేసుకుంటాడు కదండి. చిన్న రాయి వెళ్ళాలి, మరి రాయాలంటే మరి ఆయన కొంచెం అబ్జర్వ్ చేద్దా, టార్గెట్ దొరకాలంటే అబ్జర్వ్ చేస్తున్నాడు దావీదు, ఎలాగ వీడికి ఎలా కొట్టాలి అని. పరిగెత్తి రాయి పెట్టి గిరిగిర తిప్పి కొట్టేసరికి భారీ ఆకారం నేల కూలిపోయింది. వెనక్కి వెళ్ళి రావాలి కదా. చదవండి వాక్యం. సిరియాకు వెళ్ళాలనుకున్నాడు పౌలు. అతడు అక్కడ 3 నెలలు గడిపి తర్వాత సిరియాకు వెళ్ళాలనుకున్నాడు. అతని విషయమై యూదులు కుట్ర చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ పౌలు గారికి వచ్చేసింది. మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాను. అక్కడ కుట్ర జరుగుతుంది కనుక మనం త్రావులు వెళ్ళొద్దు అన్నాడు. 18:13 ఏటండి సుందర గారికి ఇలా జరిగింది, నా మీద ఎవరు జాలి పడకండి, మీకు ఒక నమస్కారం. ఐఎమ్ ఆల్వేస్ లైన్ ఇస్ ఎ లైన్ హార్ట్, దిస్ ఇస్ ఎ లైన్ హార్ట్. నా గురించి ప్రార్థన చేశారు, వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి జారి పడకండి, ఏదో గడ్డలు మీసాలు పెంచుకొని జైల్లో నుంచి డోర్ విడిచిపెట్టగానే బయటకు వచ్చి మాసిపోయిన తలతో సద్దం గడ్డల కనబడలేదు మీకు. చట్టం తను పని చేసుకుంటూ పోతుంది, పట్టుకోవాలనుకున్న చట్టం విడిపించేసింది, అది తను పనిచేసిపోయింది. 18:13 అపొస్తలుల కార్యములు
వీడు వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా. చూడండి ఎలాంటి కంప్లైంట్ పౌలు మీద. ఈ సాయి అనేవాడు అక్కడ ఉన్నవాడు వాడు వీడు అనే పదం కూడా నన్ను ఉపయోగిస్తే నా కుమార్తె చైతన్య ఏంటి ఆయన్ని అంత పెద్ద ఆయన్ని వాడు వీడు ఏంటి నీ లాంగ్వేజ్. ఆయన ఎవరో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆయనకు లక్షల మంది అభిమానులు ఉన్నారని. ఏంటో భాష అని అడిగింది. పౌలు ఏమన్నారు? వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా, ధర్మశాస్త్రానికి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధించుటకు, దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. ధర్మశాస్త్రానికి భిన్నంగా దేవుణ్ణి వేరో విధంగా ఆరాధించాలని ఏం చేస్తున్నాడట పౌలు? జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. ప్రేరేపిస్తున్నాడని ఆ అపవాది మోపారట. ఓ కేకలేశారట. నా మీద ఏం కేకలేశారు? రాజ్యాంగాన్ని ఏదో అనేశాడు. జనులను ప్రేరేపించాడా ధర్మశాస్త్రం వ్యతిరేకంగా? చాలామంది క్రైస్తవ పాస్టర్లు కూడా ఈయనను వ్యతిరేకించుచున్నారు. గుడులకు వెళ్ళొద్దని అది కూడా చెప్పారు మీకు జమినీలో. నేనట గుడ్లకు వెళ్ళొద్దన్నాను. గుళ్ళకు వెళ్ళవసరం లేదని, ఇంట్లోనే దేవుడు ఉన్నాడని చెప్పి క్రైస్తవుల్లో కూడా చాలా గలిబిలి చేస్తున్నాడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అది ఒకటి పెట్టారండి. గుడులలో దేవుడు, గుడులలో లేడు దేవుడు, గుండె బడిలో ఉన్నాడు దేవుడు అని సుబ్రహ్మణ్యం వాడాడు. ఆమె కేసిట్టే వచ్చింది. ఆ పాట సరిగా అనలేదు తిట్టాలి. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాట పాడాడు ఏమని? గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు దేవుడు. అప్పుడెందుకు కేసేయలేదు సుబ్రహ్మణ్యం మీద? అప్పుడు నీకు అర్థం కాలేదు. ఏదో వికారంలో ఉన్నావు అన్నమాట, తాగిసిన మత్తులో ఉన్నావా? నేనేటన్నాను? నేనేదే అన్నాను. గుడి గోడలలో లేడు దేవుడు, సిమెంట్ గోడలవి. నీ హృదయం అనే నీ గుండెలో ఉండాలి ఆయన అన్నాడు. గుడ్లకి వెళ్ళొద్దానని నేను. ఏంటా వక్రీకరణ? జాతీయ జెండాను బట్ట గుడ్డ అన్నాను కాదు, మసి గుడ్డాని మసి తగిలించాడు. ఏంటా దొంగట దొంగ అభియోగాలు, తప్పుడు అభియోగాలు? అంటే ఏ రకంగానైనా వీడిని లోపల దోషాలి. ఎవరు నేరమోపారటండి 18:13లో ఆ పౌలు గారి మీద? వీడు ధర్మశాస్త్రమును వ్యతిరేకముగా. ఎంత దారుణమైన మాట అండి. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు, సంతోళ్ళు యూదులు దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పి. ధర్మశాస్త్రానికి భిన్నంగా అనవసరంగా బైబిల్కు వ్యతిరేకతను అంటున్నారండి. 25:7 అపోస్తల కార్యాలు. ఇవన్నీ రాసుకోండి, అవిశ్వాసులకు చెప్పండి. దాడికి ఎందుకు సంభవించిందంటే అతనికంటే ముందు 2000 సంవత్సరాల ముందు పుట్టిన అపోస్తలుడైన పౌలుకు ఏం జరిగిందో ఈరోజు పిడి సుందర్రావుకి అదే జరిగిందంటే బైబిల్ నెరవేరుతుందని చెప్పండి అవిశ్వాసులకు. ఎంత వండర్ అండి. ఏ పాస్టర్ జరిగిందో చెప్పండి, ఏ భక్తుడు జరిగిందో చెప్పండి. ఇలాంటివి పౌలు వచ్చినప్పుడు యెరూషలేములో నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయిరి. సత్యమే జయిస్తుంది. కేసులు ఎట్టేశావు, సెక్షన్లు బనాయించావు, కానీ రుజువు చేసుకోవాలి కదా. మరి రుజువు చేసుకున్న ముందు నువ్వు దొంగ కేసులు పెట్టేశావు. మరి దొంగ కేసులు అప్పుడు చట్టం ఏం చేస్తుంది? మరి నువ్వు పెట్టిన కేసు ఎంతవరకు నిజమో
ఆలోచించడానికి కోర్టుకి వెళ్ళాలి. కోర్టు అంటే న్యాయమూర్తి మీద నిలబడాలి. న్యాయమూర్తి సాక్ష్యాధారాలు చూస్తాడు. అప్పుడు ఈయన ఏ తప్పు అనలేదు, మీరు వెళ్ళిపోవచ్చండి అంటాడు. ఆ చిన్న మాట వినడానికి 2 సంవత్సరాలు ఎన్ని బాధలు పడవలసి వస్తుంది చూడండి. ఎలాటనే ఆ అభియోగాలు అవి మోపారట ఈయనకి అపొస్తలుడు పౌలుకి? ఎలాంటి అభియోగాలు, ఎలాంటి అభియోగాలు మోపారట అపొస్తలుడు పౌలు మీద? యెరూషలేములో నుండి వచ్చిన యూదులు, యెరూషలేములో నుండి వచ్చే సొంతలు యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. నా విషయంలో 100% అదే జరుగుతుంది. డోంట్ వరీ. పోతే జైల్లో అమ్మి అన్యాయంగా జైల్లో పెడిచారనుకోండి, వెళ్ళిపోతాను. తప్ప ఏమైనా చెప్పండి. నేను టెర్రరిస్ట్ని, నక్సలైట్ని, మావోయిస్ట్ని కాదు కదా, వెళ్తామండి. దొంగతనం చేసి ప్రతివాడు జైలుకి వెళ్ళి బయటకు వచ్చి అంటాడు. ఒకప్పుడు స్వాతంత్ర పోరాటంలో నేను కూడా జైలుకి వెళ్ళాను అంటాడు. ఉత్తినే ఎవడో పరసుకొట్టేసి పోయి ఉంటాడు డబ్బులు లోపలికి. ఆ రోజుల్లో ఎవడో పరసు కొట్టేసి లోపల పోయాడు. బయటకు వచ్చిన తర్వాత మరి గాంధీ గారే చెప్పినట్టుగా ఈ ఖద్దరు బట్టలు, ఖద్దరు టోపీ వేసుకొని, గాంధేయ వాదిని అని పేరు పెట్టుకొని రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటూ, నేను కూడా స్వతంత్ర పోరాటం కోసం పరసు కొట్టేసి జైలుకి వెళ్ళాను. పరసు చెప్పడం, జైలుకి వెళ్ళాను. ఏమండి, నా ప్రభు కోసం జైలుకి వెళ్తారండి? వెళ్ళదని నేను ఎందుకంటారు? ఆ రోజు గుంటూరులో జరిగిన మహాసభలలో సద్దాం బొమ్మ ఉన్నందుకు పోలీసులకు తప్పుడు వార్తలు ఇచ్చిన దొంగ క్రైస్తవ బోధకులు ఈ బొమ్మ ఎందుకు వేశారు? ముస్లిం మనోభావాలు దెబ్బతీస్తున్నారు. సద్దాం గాడికి ఉర్రు చేసిన బొమ్మ అయితే ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయా? మరి టీవీ ఎందుకు చూపించు టీవీలో? ఉరు తీస్తుండగా ఎందుకు చూపించు టీవీలోను? ఏ ఆ రోజు టీవీని ఎందుకు అడగలేదు నువ్వు? అప్పుడు మాట్లాడుతూ, నేను ఏ నేరం చేశాను, నేను నో అరెస్ట్ అన్నాను. అందుకే ఆ రోజుకి సంబంధించిన మాటను తీసుకొచ్చి ఇతను ఎప్పుడు నో అరెస్ట్ అంటాడండి అనేది కరెక్ట్గా క్లిప్ చేశారు వాళ్ళు. నేను ఏ మాట ఎందుకన్నాను ఆ రోజు ఆ మాట? నేను ఏ నేరం చేశాను, నో అరెస్ట్, అది మాట ఆ రోజు ప్రయోగించిన మాట. వద్దండి, ఈ దొంగ క్రైస్తవులు, దొంగ బోధకులు చాలామంది అమాయకులను, అన్ని జనులను రెచ్చగొట్టి, పోలీసు వాళ్ళని రెచ్చగొట్టి, దళిత సోదరులు రెచ్చగొట్టి నా మీదకు ఉసుగొలపడానికి కుట్ర పన్న కుట్ర ఇది. అధ్యాయం 27 అపొస్తల కార్యములు 27 దేవుని పిల్లలారా, దేవుడు దేవుని గ్రంథములో క్రైస్తవ నిజమైన దేవుని సేవకునికి వచ్చే కష్టాలు రాయించాడు అక్కడ. దానికి మాదిరిగానే నాకంటే ముందు 2000 సంవత్సరాల క్రితం అపొస్తలుడు పౌలు జీవితంలో సంభవించాయి. అలా సంభవించకపోతే వాడు భక్తుడు కాదు, అలా సంభవించకపోతే వాడు బోధకుడు కాడు, అలా సంభవించకపోతే వాడు క్రైస్తవుడే కాదు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించు, ఆనందించుడి, పరలోకం మందు మీ ఫలం అధికమగును అని దేవుడు ఎందుకన్నాడు? జనులు నిందిస్తారని, జనులను హింసిస్తారని, జనులు నీ మీద కుట్ర పన్నుతారనే కదా. క్రైస్తవులుగా మీకెవరికి ఇలాంటివి లేవంటే మీరు దేవుని పిల్లలు కాదని అర్థం. మీకు సంభవించకపోగా సంభవించినోని నేరస్తుడిగా చూపిస్తున్నారంటే మీ మేధాతనానికి సంతోషిస్తున్నానండి. మీకు అసలు అర్థం కాలేదు బైబుల్. వీళ్ళకే సంభవించే వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులు గారు, దేవుని కొరకు కష్టపడరు. కష్టపడిన వానికి బాధ ఏంటండి? ఏమండి, పని చేసేవాడికి కష్టం అంటే ఏదో తెలుస్తుంది, కానీ ఇంట్లో కూర్చొని పడుకుని శుభ్ర తినేసి పడుకునేవాడికి కష్టం అంటే ఏం తెలుస్తుందండి? 21-27 వచ్చిన అపొస్తల కార్యాలు 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అపొస్తలుడైన పౌలును చూచి సమూహమంతటిని జనాన్ని అంతా కలవరపరిచేశారటండి. గలిబిలి, ఏదో గొడవ, ఏదో అల్లరి, గలిబిలి,
సమూహం అంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని అతనిని బలవంతంగా పట్టుకున్నారు ఇశ్రాయేలీయులారా అని చూశారండి. బలవంతంగా పట్టుకోవడానికి అపొస్తలుడైన పౌలు ఎవరు కొంప కూల్చాడండి, నాకంటే చాలా గొప్పోడండి ఆయన. ఈరోజు నా పిల్లలు నా కొరకు ఎన్నో త్యాగాలు చేశారండి, ఎన్నెన్నో త్యాగాలు చేశారండి నా పిల్లలు. మొన్న చెప్పాను ఇదిగో, దీనికి కూడా ప్రసంగాలు రావటం లేదు డాడీ, మధ్య మధ్యలో ఆగిపోతున్నాయి డాడీ, కరెంటు పోతుందని మీరు చెప్తున్నారు డాడీ, మేము వింటున్నాం డాడీ. అలా జరగకుండా ఉండాలి అంటే ఒక జనరేటర్, సైలెంట్ జనరేటర్ కావాలి, దానికి ఎంత అవుతుంది, ఎంత అవుతుంది డాడీ అని అడిగాడు నా కుమారుడు రాజశేఖర్ ఫ్రమ్ కెనడా. 450,000 అంటే డాడీ నేను పంపిస్తాను సైలెంట్ జనరేటర్ వేయండి అన్నాడు. ఇవాళ ఉదయం మాట్లాడాను నా కొడుకుతో. కానీ ఆ రోజు అపొస్తలుడైన పౌలుకి ఎవరిచ్చారు చెప్పండి? ఆ చేతులు ఆయన చేతులే కష్టపడ్డాయట, నా నిమిత్తమును నాతో కూడా ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీరు ఎరుగుదురు. ఎవరి వెండినైనను ఎవరి బంగారమునైనను నా సొంత ప్రయోజనాల కొరకు దోచుకోలేదంటున్నాడు పౌలు. ఆ రోజు ఆయనకి ఇచ్చేవాళ్ళు లేరు, ఈరోజు ఆయన తమ్ముడుగా నాకు ఇచ్చేవాడు నా పిల్లలే. అందుకే ఒక మాట చెప్పానండి రాజశేఖర్తో, నాన్న యేసు పుట్టిన కాలంలో యేసు కొరకు అపొస్తలులు కూడా పుట్టారు. యేసు పుట్టిన కాలంలో యేసుక్రీస్తుకి సహకారులుగా ఉండడానికి వేలాది మంది శిష్యులు పుట్టారు. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు వెంట ఉండడానికి అపొస్తలుడైన పౌలు పుట్టాడు కడపటి కాలం. ఒకవేళ వాళ్ళు ఎవరు పుట్టకపోతే యేసుక్రీస్తుకు 12 మంది అపొస్తలులు ఎక్కడి నుండి వచ్చేవారు? నేను పుట్టిన ఈ కాలంలో ఆఫ్టర్ 2000 ఇయర్స్ నేను పుట్టిన ఈ కాలంలో నా పిల్లలుగా మీరందరూ పుట్టారు. నా పిల్లలుగా మీరందరూ పుట్టారు. ఎందుకో తెలుసా? ఆ తండ్రి పనిని మనమంతా కలిసి జరిగించాలని. ఒకవేళ నేను పుట్టకపోయినా మీరు పుట్టినా ప్రయోజనం లేదు, మందలో కలిసిపోయేవాళ్ళు. ఒకవేళ మీరు పుట్టకపోయి నేను పుట్టినా ఈ సహాయం చేయలేక ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచ నలుచెరుకలకి అందించలేకపోయేవాడిని. నెట్టిచ్చింది మీరు, ఏమండి నిర్మాణానికి ధనమిచ్చింది మీరు, దేవుని వాక్యం ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే పరిస్థితులు కల్పించిన వారు మీరు, వెబ్సైట్ పెట్టిన వారు మీరు, నిరంతర ప్రసారాలు చేస్తున్నది మీరు, డాడీ కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేసిన వారు మీరు, డాడీకి వెన్నంటుండి సహాయం చేసిన మీరు. మీరు పుట్టకపోతే నేను పుట్టినా ప్రయోజనం లేదు, నేను పుట్టకపోయి మీరు పుట్టినా ప్రయోజనం లేదు. కనుక 100 కోట్ల ఆయన సహాయ ప్రణాళికలో, 100 కోట్ల సంవత్సరాల నాటి ఆయన ప్రణాళికలో నేనున్న ఈ కాలంలో మీరు పుట్టడం దేవుని సంకల్పం. ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి అది. గాంధీ పుట్టిన కాలంలో నెహ్రూ పుట్టాడు, గాంధీ పుట్టిన కాలంలో రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పుట్టాడు, ఎందరో స్వతంత్ర సమరయోధులు పుట్టారు, అమరులే దేశ స్వాతంత్ర్యం కోసం గుండెలు ఇచ్చిన వాళ్ళు పుట్టారు. లేకపోతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదా? గాంధీ పుట్టిన కాలంలోనే పుట్టారు వాళ్ళు కూడా. ఒక విప్లవం నడవాలంటే, అది మంచిది కావాలంటే, అది దేవుడు కోరుకున్నది అయితే ఆ విప్లవ నాయకుల్ని, విప్లవ సైన్యాల్ని అప్పుడే పుట్టిస్తాడు. ఈరోజు ఇది ఆయన విప్లవం, ఇది మనుషుల విప్లవం కాదు, ఒక దేశ స్వాతంత్ర్యం కోసం వచ్చిన విప్లవం కాదు, ప్రపంచ ప్రజలను దేవుని వైపు మళ్లించి ఈరోజు సభ్య సమాజాన్ని అతాకుతలం చేస్తున్న నీచ నికృష్టమైనటువంటి పాపరహితమైన ఈ వ్యవస్థ నుండి కాపాడటానికే మనమంతా పుట్టాం. కులాలు పేరట, వర్గాలు పేరట, ప్రాంతాలు పేరట, మతాలు పేరట, దేశాల పేరట ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న దురాగతాలు మీరు ఒకసారి ఆలోచించండి. రక్తపు మరకల లేని ప్రాంతం చూపించండి అంట. అందుకే నేను సిరియా, డెమాస్కస్, ఇస్రాయెల్, ఆ లెబనాను ప్రాంతాలు అట్టడుకుపోతున్నాయి బాంబులతో. ఇప్పటి వరకు ఇరాక్ ధ్వంసమైపోతుంది బాంబులతో, మారణ ఆయుధాలతో. వ్యవస్థను మార్చడానికి వచ్చింది క్రైస్తవ్యం. శత్రువును ప్రేమించమని, ప్రేమ చూపించమన్నది క్రైస్తవ్యం. పరమతాలు ద్వేషించకూడదన్నది క్రైస్తవ్యం. నువ్వు అనుకున్నది సమాజానికి చెప్పన్నది క్రైస్తవ్యం. మత మార్పిడులు చేయొద్దన్నది క్రైస్తవ్యం. దాన ధర్మాలు చేయొద్దన్నది క్రైస్తవ్యం. నీ మతాన్ని ప్రజలలో చొప్పించడానికి డబ్బిచ్చి ఆశ చూపి
సామరాజ్యవాదాన్ని చేర్చవద్దని చెప్పింది బైబులు. స్వార్థం కాదు ఇది, మతం కాదు ఇది, మనిషిలో మార్పు కోసం వచ్చింది విప్లవం. చిన్న పిల్లలు ముక్కుపచ్చలారిన పిల్లలు మాట్లాడుతున్న ఆ చివరిది మాట్లాడిందని మొప్ప ముద్దు వచ్చేసిందండి నాకు. ఏంటంటే దాని ముఖం ఏంటి, దాని ఫేసింగ్, దాని ఫేస్ చూసారా, దాని ఫేస్ చూసారా, ఎక్స్ప్రెషన్స్ ఎలాగున్నాయి, ఏదో ఏదో లోతు సోమ గుమ్మరలో ఉండి బాధపడిపోయిన ముఖం పెట్టిందండి అది. ఈ వ్యవస్థలో, పెళ్లి వ్యవస్థలో ఎంత ఘోరాలు జరుగుతున్నాయో, డేటింగ్ అంట, అదంట, ఇదంట, ఏమండి, అసలు అది ఎలా పుట్టిందో తెలియని చిన్నారి దాని నోట వచ్చిన మాట నిజంగా అది పంటండి ఈ సమాజానికి. కౌన్సిలింగ్, కౌన్సిలింగ్ ఎలా చేయాలి, చిన్ననాటిని ఒక గంట కూర్చుంటే కౌన్సిలింగ్ అయిపోదు, ఒక రోజు కూర్చుంటే కౌన్సిలింగ్ అయిపోదు, కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ డే సరే 3 రోజులు కూర్చుంటే కౌన్సిలింగ్ ఏ వ్యక్తి మారడండి. ముస్లిం అలా చెప్పిందండి, మొక్క వంగనది మానుతాయి మానై తొంగుతుంది అని. నేను చెప్తే బాగుంటుంది అది, అది చెప్పిందంటే ఇంకా బాగుందండి. దేవుని పిల్లలారా, ఒక మహావిప్లవంలో మీరంతా వచ్చారు ఏమండి నిజంగా అండి. ఆ రోజు పౌరు గారి కానీ ఈరోజు మరి నాకు కానీ, నేను కనబడకుండా పోయినప్పటి నుంచి నా విషయంలో ప్రత్యేక శ్రద్ధలు వహించిన నా ప్రియులైన పిల్లలైన వారందరికీ నా తండ్రి పక్షాన, మీ తండ్రి పక్షాన కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ